జగనన పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సీఎం జగన్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదన్నారు. చెట్లు ఉన్న చోటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33% పచ్చదనాన్ని పెంపొందిస్తూ, తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈరోజు దాదాపుగా 5 కోట్ల చెట్లు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమానికి పురమాయిస్తూ ఈ ప్రతిజ్ఞ పూనుకోమని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు ఏమనుకోకుండా చేతులు సాపి ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరక నివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగా మనసా వాచ కర్మన అందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.